ఆ రామని తొడ మీద కూర్చున్నట సీతామహాదేవి ప్రక్రియము ఆ సుగ్రీవ ఆ అంగద జాంబవదాది వానరులంతా కూర్చున్నారట మాతృవైభవం పైకి లేచింది విమానం గగనానికి లేచింది కార్తీ సమయంలో ఆ సీతామహాదేవితో అంటాడట రామచంద్ర స్వామి కైలాస శిఖర నిలక్షితము త్రికోట శిఖరాగ్రము పై నాలుగు లంకను చూడు లాలక విశ్వకంభ నిర్మిత పురములా ఓ సీత నీవు లంక చూడలేదు సుమా ఎందువల్ల అంటే రాబోరు తెచ్చా శోకమనుమునందు పెట్టినాడే గాని ఎప్పుడు పట్టణం చూడలేదు కనుక ఇప్పుడు గోచరిస్తూ ఉన్నది విశ్వకంభ చేత నిర్మాణమై త్రికోట శిఖరమునందున్న లంకనావత్తు చూడవలసింది వీరుల సంగతమై భీకరమై చతురంకలే మహయుతమై తోడదత్తు భామిని కంటే ఐదుగో వానర రాక్షసులు యుద్ధం చేసిన భూమి యుద్ధ భూమి అనేక రక్తము చేత అన్నద ఆ మాంసము చేత మహాభయంకరంగా గోచరిస్తూ ఉన్నది చూడవలసింది గర్వమ్మ సమబ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి సమస్తమైన వరములు పడి ఇంద్రాది దేవతలను తృణీకరించినటువంటి రావణుడు నా చేతిలో సత్యన తలవికి చూడవలసింది ఇక్కడ మా మహాబలుడైన ఘటకర్ణుడు కుంభకర్ణుడు వచ్చిన సరవిది మన సేనాటి పేరు నీళ్ళు చేతిలో ప్రహస్తుడు వచ్చిన సరవిది ఇక్కడ లక్ష్మణుడు ఇంద్ర చిత్తును సంహరించిన సరవిధి కుంభలాంగ మహాబలవంతుడైన ధూమ్రాక్షుడు హనుమ చేతిలో సత్యను సరమిది వాలిసుతుడైన అంగదుని చేతిలో ఇక్కడ వెకటుడు సత్యను సరమిది చూడవలసింది సుషేణు చేతనాటి విద్యున్వాలి ఆ సుషేణుని చేతిలో విద్యున్వాలి సత్యను సరమిది చూడవలసింది రావణుని కొడుకులైన దేవాంతక నరాంతక త్రిమస్తకులు వీరంతా రాక్షస యోధులను నిహతులైన ప్రదేశములు వేర్వేదవిలోకింబులు ఆ బలవంతులైన రాక్షసులంతా సత్యను తలములు చూడవలసింది ఇక్కడ ముందోదరి వచ్చి రాముడిని కూర్చి దుఃఖించిన సలమిని చూడవలసింది అనిత బలుడు నలు చేతులను సలిలాందవమ్ము మీద చతుర తన్నగ చేతువు గట్టించింది సమసును నీ కొడుకు దాని చూడుము తరుణి ఇక్కడ నలుడు విశ్వకర్మ కుమారుడు నలుడు చేతువు గట్టినాడు సముద్రం మీద కట్ట కట్టినాడు నీ కొరకై కట్టించినాడు ఆ సేతువు చూడవలసింది ఎంత సొంపుగా ఉన్నదో రంగత భంగ సంతత తరకరంగ తరంగ కరంగుల సాటి ఆవి యద్గంగను గౌగలింపదను కైవటు రోహితు నిన్ను దాకము బెంగుడు దాటి సిక్కుదన పుణ్య నిషేవితమైన దాటి మాతంగ దశాకులంబైన దాని అపాన పయోధి కంటివే ఆ మహావేగములై ఈ విజృంభించుతున్న తరంగముల చేత ఆకాశ గంగానదిని కౌగులించుకోవడానికి పోతుందాయేమనేటట్టుగా పైకి విజృంభించి అనేక జలచరములకు అస్ఫురమైన ఆ సముద్రమును చూడవలసింది మహాజముతో వారి వస్తుతని వారికి నిందుక విశ్వవర్ధని తోయ చేత పంపబడి తోయము వచ్చి కంచన ఛాయల్ నొప్పు నీ సిహరి హనుమా నీ కొరకు వచ్చే సమయమునందు కంచన మైనాకమున్నది పైకి ఎదిగింది సముద్రంలో నుండి అది అలాగే ఉన్నది కనపడుతూ ఉన్నది అంగే సేత నిర్మాణ మూల ప్రదేశం ఒకటి చేసి సేతు బంధ మనం బ్రాహత్యం ఊహించు మరియు నిత్యత ఇది సేతు నేను కట్టిన కారణం చేత సేతు బంధనం అనే యొక్క
ఖ్యాతి వహించును. సేతు బంధము గంజు ముందు మహాదేవుడు సన్నిధానము చేసి ఇక్కడ సముద్రుడు వచ్చి నన్ను అనుగ్రహించి ఇక్కడ కట్ట కట్టెలతో కట్టమని చెప్పినాడు. జలోపరి భాగమున సేతుకరణము ప్రసాదం వసంగిణిత రాక్షస వల్లభుండము నీ విభీషణుండు శరణాగతున్నయ్యే. ఇక్కడ రాక్షసులకు ముఖ్యుడైన విభీషణుడు వచ్చి నాకు శరణాగతి చేసిన స్థలమిది. ఏను వర్షరాత్రము వసించినట్టు శైలమిదే. నేను మూడు వర్షాకాలము మూడు నెలలు ఉన్న పర్వతము ఋషముఖము ఇదే చూడవలసింది. వచ్చదమున్న వాలి ఇతడి నేతనై బోలే. ఇక్కడ వాలి నా బాణముల చేత దిగిపోయినాడు. సర్వపతి నిహిత తనయుడే కిష్కింధ చూడు నిందు వదనమ్మ. సుగ్రీవ భారతమైన కిష్కింధ గోచరిస్తూ ఉన్నది చూడవలసింది. అనవిని కిష్కింధాపతి కనుకని సంబోధం అత్త కథలు ఘనంగా తన విభుని చూచి ఎత్తని జనక జగుతు ఫలితి ప్రణయ కిష్కింధ అనే వరకు స్వామి చెప్పండి విమానం అనదట. ఎందుకంటే సుగ్రీవుని భార్యలందరూ తీసుకుపోతాం. ఒకటి సుగ్రీవుడు వచ్చి బాగా కౌలు చేద్దామంటే దింపారట, దింపి కౌలు చేశారు. కౌలు చేసే వరకు కారు ఆ రుమానములైనటువంటి ఆ కాంతలు తవచ్చారట. అనేక విధములైనటువంటి యొక్క ఆభరణములైన వస్త్రములు ఆ ఫలములు తాంబూలం తీసుకొచ్చారు. వచ్చి ఆ సీతారాములకు సమర్పించి వారు ఎక్కారట. వీళ్ళంతా ఎక్కారట. గగనమ్మున గగసి మళ్ళీ లేచింది గగనానికి. రాముని అభిమత ప్రగాదమ్మన దొరుకున్నప్పుడా రఘుబొమ్మ జానై నవలోపించి వెండి చెప్తూ ఉన్నాడట. రామహత్య చేత వెళ్ళిపోతూ ఉన్నది ఉత్తరంగా. అతి సమయంలో ఏమంటాడు? చిగితములు శైలము కంటి వెదృశ్యమోక నామక మధ్య సర్వధాతు పండితమై సఫలాయుధంబు దంబు కరటి నొప్పుతున్నది. ఓ తండ్రి, అదిగో ఋష్యమోక శైలము అనేక ధాతువుల చేత నరుపులతో కూడిన మేఘం మాదిరిగానున్నది. ప్రభోమణి పుత్రుని తోటవంగి రాక్షకముగ నెత్తని సుగ్రీవులతో ఇక్కడ అగ్రసాక్షకంగా నిశ్చయించి మైత్రి నెలపి వారిని సంహరించదలంచింది. ఇక్కడ పరికిం వందకు చిత్రకారణము అదిగో చిత్రకూటము చిత్రకారణము పంపానామ దివ్య సరోవర విస్తోట నిందలంతుకుని ఇదిగో పంపానది ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ నిన్ను తలంచి వర్షాకాలం మూడు నెలలు బాధపడ్డాను నేను. చోడని పద్మిని వరతీరాత్మ భూమి అందు శబరి వామాక్షి వీక్షించి తిన్నే. ఇక్కడే మహాపాంగ తాపసి తపసి అయిన శబరి ఇక్కడ కనపడ్డ ఇది మతంగా రాజవర్ధన ఎదుట యోజనాయత బాహుడధిక ఘోర రూపుడు ఒక బంధుడ స్వదీయ కనక తాసుకే ఖండిత హస్తు పాదుడగుతున్నవని బడి. ఇక్కడ యోజన బాహుడైన కబంధులు నరికి పరవలసినటువంటి యొక్క స్థలము వంచనేత్రజితాయు నివాస భూతమైన అన్యక్రోధ పాతమది చూడు. దీపరాచీదుగు మనము పూర్వం వచ్చినప్పుడు జటాయువు అన్యక్రోధ వృక్షం మీద మధ్య చెట్టు మీద కూర్చున్నాడే వృక్షము చూడవలసింది. ఇతడని కొనక పతగేశ్వరునకు రావణునకు ఘోర సంగ్రామమయ్యే. ఇక్కడే సుమా రావణునకు జటాయువునకు యుద్ధం కలిగింది. జానకి చూడుమిది జనస్థానం వెత్తడే ఇతడిని గాక తప్పక ఎనులు దానవ వరులు ఖరాదులు మానక మత్సాయకముల మనిషిని వరుసల్ల. ఇదిగో జనస్థానము ఇక్కడే ఖరాది రాక్షసులంతా నా చేతిలో తచ్చిన స్థలము. ఇది మన యాత్రవం ఇందీవరేక్షణ. ఇందీవరేక్షణ ఇదిగో పన్నశాల మన ఆశ్రమం ఇంకా ఉన్నది చెడిపోలేదు. ఇది గౌతమి నది ఏనయనా ఇదిగో గోదావరి ప్రవహిస్తూ ఉన్నది. ఇది పన్నశాల రాకేందు నిబాధనా ఇది పన్నశాల లక్ష్మణ నిర్మాణం చేసిన పన్నశాల.
చోట నిన్న అపహరించే ఆ రాముడి పర్ణశాలలోనే నిన్న అపహరించి తీసుకుని పోయినాడు. ఇది మనయ ఇది అగస్త్యాశ్రమము యభరాజుని భయానం. ఆవో యభరాజుని భయాన ఇది అగస్త్యుని యొక్క ఆశ్రమము తుమాంగ. ఇది మందాకిని హేమగాత్రియే ఇది మందాకిని నది చూడవలసింది. ఇది సుతీష్ణాశ్రమము ఇది సుతీష్ మహర్షి యొక్క ఆశ్రమము. ఇది శరభంగుని ఆశ్రమ పదము పద్మాయ సాక్షి ఇది శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ. మనకు సురేశ్వరుడు ఎక్కడే సుమా మనకు 14 సంవత్సరముల ముందు దేవేంద్రుడు గోచరించిన వారు. దండిమయ్యి తాపశాస్త్రము మండలమితే ఇదిగో దండకారణ్యము తాపశాస్త్రము 10 సంవత్సరములు తిరిగామే పురుషాశ్రమములన్నీ చూడవలసింది. కనుక కులపతి మనకు దూపత్తిని కులపతి మనకు గోచరించిన స్థలం ఇది. నెలతయ్యతుడ విరాధులు నెహతుడయ్యే ఇక్కడ విరాధులు సంహరించిన ఇతను సూర్య నీకు సందృష్టయ్యే ఇక్కడ అద్రి మహర్షి కాశ్యము అనసూయ నీకు అంగరోగములు తీసిన స్థలం ఇది. ఇది చిత్రకూటాక్ష మహీధరము ఇదిగో ఇది చిత్రకూట పర్వతము. ప్రీతినితుడికి నన్ను ప్రార్థించు వరకు భరతుడి సమేతుడై ఎరుగుతించే నన్ను ప్రార్థన చేసి తీసుకుపోవాలి సైన్యంతో కూడా భరతుడు వచ్చిన స్థలం అమ్మా ఇది. అలివేణి కంట దవ్వుల చిత్రకానను శోభిత ఒక సమానము భరద్వాజుని ఆశ్రమము అదిగో చూడవలసింది పద్మాయ సాక్షి బ్రహ్మలోకంతో సమానమైన భరద్వాజ మహర్షి యొక్క స్వామిని తూచితే పావన జీవన వెలసతయపు జంఘరీశ్వంటి మహాపవిత్రమైన జీవనముతే నీటి చేత ద్రవించుతున్న గంగా నదిని చూడవలసింది కనబడుతున్నది. కళ్యాణి ఎవ్వల కనుగొంటి నిషాద విభుతున్నయ శృంగి వేదపురము తలా శృంగ నిషాదపతి అయిన ఆ శృంగుడు ఉన్నటువంటి శృంగి వేదపురము చూడవలసింది. సంభ్రమృతను సహస్ర ప్రకిన్న యూపమాలినియకు సరయూత్రవంతి అనేక యూప స్తంభముల చేత ప్రకాశింపబడుతున్నటువంటి సరయూ నది గోచరిస్తూ ఉన్నది. ఇక్ష్వాకు రాజధాని అయ్యప్పు మన అయోధ్యాపురము అది ఇక్ష్వాకుల చేత పరిపాలింపబడిన మన నగరము అయోధ్యాపురము గోచరిస్తూ ఉన్నది చూడవలసింది. హేము మన మనలని తటికి ఓమలి వచ్చింది అయోధ్యకు ప్రణాపం ఉంటే మన నదింపు నీవన భూమి తన భక్తి మన వృక్యం మురికింది. కనుక 14 సంవత్సరములు ఎన్ని బాధలు పడినప్పటికీ క్షేమంగా వచ్చినావు గురుక ఆ అయోధ్యకు నమస్కరింపమ్మా అన్నాడు అంటే అలా నమస్కరించిందామే. అప్పుడు సమస్త గీసులు నిశాత విభుండు విభీషణ కభిముడు రర్రులెత్తుకు కుంభన హేమి విశాల కచ్చలన్ విపుల గజాస్త బొంగుల వినిర్మల పండ్ల హన్య పాలి నిన్న పుడి విధంగు నందనరు దాని అయోధ్యను దూచియే అయోధ్యాని వరకు ఒక్కసారి లేచారట ఆ వానరుడు భీషణుడు సమస్తమైన వారంతా కూడా చూచారట అరులెత్తు చూచారట అనేక విధములైనటువంటి మేడల చేత ఆ గజ శాలల చేత గురప శాలల చేత మహామనోహరంగా ఆ ఇంద్రనగరమైన అమరావతిని తిరస్కరిస్తున్నటువంటి ఆ అయోధ్యను చూచారట. అంతలోన భరద్వాజనాశ్రమంతిక మన నడ్డియ్యా నమ్ము కదుమున నరుగుటై రాముడల్లను నటుడి గాఢహత్తు నమ్ముని నాథు పాలి కడిగే అక్కడ దిగారట వాంకి చేత దిగిందట ఆ పుస్తకం దిగా అద్దాన్ని అక్కడ పెట్ట భరద్వాజాశ్రమానికి వెళ్ళారట. రామచంద్ర స్వామి వరకు అదే వరకు విరగదీసుకుపడ్డాట భరతుడు. అదే ఆ శత్రుఘ్నాల వారు వచ్చి చూడు వీలు కాదు అని ఆ అయోధ్యావత్తు కూడా వేసేశారంటే డ్యూటీ వేల మంది వేసేశారు మొత్తం అలంకరించమన్నారు. ఆ కలయింపు తల్లి వాళ్ళైనా కత్తులు ఇచ్చారు ముద్దులు పెట్టేవాళ్ళైనా ఆ దీపములు వెలిగించే వారైనా ఆ వాటి కూపములు తవ్వేవారైనా వీధులన్నీ సరిచేసేవారైనా ఆ పట్టణం యావత్తు అలంకరించేవారైనా చౌ బొడి తెల్లవారిపోయి పోతూ ఉన్నదట ఈ చరిత్ర చూస్తున్నాడు హనుమ తెల్లవారు. అంటే మనం
మరి ఇప్పటికి 50 రోజులకి కదా రామచరిత్ర చెబుతూ ఉంది. కనుక మరి ఆయన ఒక్క రోజులో చెప్పాలంటే అది మాత్రం సాధ్యమా? చెబుతూ ఉంటే మహాజనం అంతా పరివేశించినట వింటూ ఉన్నారు. ఆ వాగ్భోరుడు మా గోపురావు దేవు చెబుతూ ఉంటే ఆ ఆనందంగా వింటూ ఉన్నారట. ఆ తెల్లవారిపోయిందట. ఇక ఆ రేపు ఆ రామ పట్టాభిషేకం 9 ఆరంభం, 9 లోపలే ఆరంభం చేయాలని అనుకున్నాను. కానీ ఆరంభం చేయాలి తర్వాత ఎలా రావడని ఆరంభం చేయవలసింది. కనుక ఆ రేపు 9 అంత హాజరు కావాలి. ఆ భగవత్ చరిత్ర ఇంతవరకు కూడా ఆ రామచరిత్రను చెప్పి మేము విని మీరు సమస్తం ఎంతా కృతార్థులయ్యాము. రామచరిత్రతో సమానమైనటువంటిది జగత్తునందు కూడా లేదు. ఆది చరిత్ర అదే భగవత్ అఖండ భగవత్ చరిత్రాది కనుక అటువంటి యొక్క దివ్య చరిత్రము ఇంతకాలం నుండి కూడా ప్రేమ చేసి చక్కగా విన్నారు. ఆ భగవద్గీత పొద్దు కూడా భగవద్గీత కూడా ఆ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞమైన దానిని ఈ యొక్క అఖండ భగవత్ చరిత్ర ఈ రెండు కూడా ఇంతకాలం నుండి 50 రోజుల నుండి వింటూ వచ్చారు, చెప్పాము. కనుక అంత కృతార్థులయ్యారు. ఇక రేపు పట్టాభిషేకం కనుక ఆ పట్టాభిషేకం కూడా రాముని యొక్క పట్టాభిషేకం అంతా చూచి అంటే వారి యొక్క కష్ట దశలు విన్నారు కనుక రేపు వారి యొక్క సుఖ విషయం పట్టాభిషేకం విని అంతా కృతార్థులు కావాలి కనుక 9 హాజరు కావలసిందిగా మనవి చేస్తూ ఇతి మహావైభవోపేతమైన చాతుర్మాస్యాంతర్గత జ్ఞానయజ్ఞ మహోత్సవము స్వస్తి శ్రీ చాంద్రమాన సిద్ధార్థనామ సంవత్సర భాద్రపద బహుళ దశమి మందవాసరము అనగా క్రీస్తు శకం 1979 సంవత్సరము సెప్టెంబర్ 15 శనివారము కోడివాడ వాస్తవ్యులు మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి కుమారులు తర్క పండితులు కవీశ్వరులు శ్రీ వేణుగోపాల సేవాశ్రమాధిపతులు నగు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ళి గారి చేతను శ్రీ వెంకటాచలపతి గారి చేతను కవిభట్టారక విష్ణుదాసులైన శ్రీ దాసరిశూరి గారి చేతను కోడివాడేందు ప్రారంభింపబడినది. ప్రతిరోజును ఉదయం ఉపనిషత్ సారము శ్రీమద్ భగవద్గీతయు సాయంత్రం అఖండ భగవత్ చరిత్రము శ్రీమద్ రామాయణమును ప్రవచింపబడినవి. దివిసేమ నుండి పరిసర గ్రామం నుండి భక్తులు ఎందరో వచ్చిరి. గ్రామ వాసులను పెద్ద శ్రద్ధలతో ఉత్సాహవంతులై కార్యక్రమంలో పాల్గొనరి. రాత్రులయందు భజనలు రేకుదామన ప్రభాత సేవలు కావించరి. ముఖ్య ఘట్టములైన సీతారామ కళ్యాణము పాదుగా పట్టాభిషేకము లంకాదహనము ఉన్న సమయములందు భక్తులు అధిక సంఖ్యలో నారికేల కదలీ ఫలాదులను సమర్పించరి. విరివిగా ప్రసాదములను జరిపించి భాగవతులకు పంచిపెట్టరి. అక్టోబర్ 31 శ్రీరామ పట్టాభిషేకం జరిగినది. ఊరిలోని వారు పరిసర గ్రామ వాసులు మహాకోలాహలముగా పాల్గొన్నది. నాడు సుమారు 1500 మంది భక్తులు ఉండవచ్చని అంచనా వేయబడినది. గ్రామాధ్యక్షులకు శ్రీ పద్యాల వెంకటేశ్వరులు గారు కుటుంబ సమేతముగా పౌరాణికులను అర్ఘ్యపాద్యాదులు పూజించి శాలువుల చేత సత్కరించిరి. ఉపన్యాసముల చేతను ఛాయాచిత్రముల చేతను వేద విధులకు పౌరాణికుల ఆశీస్సుల చేతను జయప్రదముగా వైభవాన్వితముగా ముగిసినది. స్వస్తి సుఖమస్తు. అస్మిన్ గ్రామే సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.